నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 33, 36, 37 డివిజన్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్లకు మద్దతుగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో డివిజన్లో చేసిన అభివృద్ధిని అమలుపరిచిన సంక్షేమ పథకాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ఈ ప్రచారంలో టీడీపీ కార్పొరేట్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. ఇప్పటికే పంచాయతీ సంబరం ముగిసిపోయింది. ప్రస్తుతం మున్సిపల్ పోలీసులు అందరూ సిద్ధమై ఉన్నారు. పంచాయతీల్లో అధికార పార్టీకి ధీటుగా టీడీపీ శ్రేణులు తమ యొక్క వాణి సాటుకున్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులైతేనే, ఎమ్మెల్యేలు అయితేనేమి, మున్సిపాలిటీల్లో ఎక్కువ స్థానాలు ఏకగ్రహం కావాలని దిశానిర్దేశం చేసిన క్రమంలో ఆర్థికంగా కానీ అంగబలం అర్ధబలంతో ఇప్పటికే చాలా ప్లేసుల్లో ఏకగ్రహాలు చేసుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి తన వ్యూహాత్మకమైన రాజకీయ వ్యూహంతో 50 డివిజన్లో టీడీపీ శ్రేణులు పోటీ చేసే విధంగా ఇప్పటిదాకా తెర వెనక నడిపి ప్రస్తుతం తెర ముందుకు వచ్చాడు రాష్ట్ర టీడీపీ. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా బయట కంపెనీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన పోయారు. పోయినసారి మనం ఏదైతే కంపెనీస్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేసామో అవన్నీ కూడా ఇతని దెబ్బకి అందరూ బయటకు వెళ్ళిపోయారు.
ఈరోజు ఒకటే అతను చేసేది ఏంటంటే అప్పు తీసుకురావటం, ఎవరికొరకు కొంతమందికి అకౌంట్లో వేయటం. ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, రాష్ట్రం ఎటుపోతే పర్వాలేదు, నేను మనం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బు తిన్నారా లేదా తప్పితే ఎక్కడ కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒంగోలులో కూడా మా వాళ్ళందరూ కూడా ఒక సీటు ఏకగ్రీవైంది, మిగతా 49లో పోటీలో ఉన్నాం. పోటీలో కూడా అందరూ కూడా వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్కి రమ్మన్నారు, ఇట్లా అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఏదైనా కూడా తెలుసుకుంటామని చెప్పేసి వాళ్ళంతా కూడా నిలబడ్డారు. ఈరోజు సరే తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల్లో కూడా మనం చేసిన కార్యక్రమాలు చెప్తున్నాం. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో కూడా ప్రజల్ని అడుగుతున్నాం. దాని ప్రకారంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పొద్దున 33వ డివిజన్కి వెళ్తే వాళ్ళ హస్బెండ్ని మురళి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఉంటే అతను ఎస్సీ లోన్ సెక్షన్లో ఉంటాడు, ఎస్సీ కార్పొరేషన్లో. అతన్ని ఏదో పాత కేసు ఉందని చెప్పేసి ఇప్పుడు పోలీసులు తీసుకెళ్లారంట. అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు చేస్తారు? ఏదైనా కూడా రాజకీయం అనేది శాశ్వతం కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకసారి గెలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఉండి 5 సంవత్సరాలు మనం ఏం చేసాం అనేది మనకు ఇంపార్టెంట్. ఆ పద్ధతుల్లో ఇన్నాళ్ళు చూసాం, ఇప్పుడేమో వీళ్ళు రాజకీయం చేస్తా అందరిని ఇబ్బందులు పెట్టి భయప్రాంతులు చేసే పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా తేల్చుకుంటాం మేము కూడా. ఇంకా ఎట్లా 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుకి ఏం చేయాలా, ఇంకా ఒక 1 సంవత్సరం అయిపోతే ఏం జరుగుద్ది అనేది కూడా మనం కూడా చూస్తాం. కాబట్టి ప్రజల్లో ఒక మంచి విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు 49 డివిజన్లో మీ ఏదైతే కార్పొరేట్ అభ్యర్థులు ఉన్నారు వారు మొత్తం పోటీలో ఉన్నారు. కానీ దామచల జనార్దన్ గారి దగ్గర అధికారం లేదు, అర్ధబలం లేదు, ఒక అంగబలం, దానికి తోడు మీరు చేసిన అభివృద్ధి, ఈ రెండు మీ పార్టీ విజయానికి దోహదపడతాయని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఏ రోజైనా లాస్ట్కి వచ్చే లోపలికి మనం చేసిన పనులే ప్రజలకు గుర్తుంటాయి. ఈరోజు చేసిన ఎక్కడికి పోయినా కూడా సిమెంట్ రోడ్లో నడుస్తున్నామంటే మనం చేసిన పనులే. ఎక్కడికి పోయినా కూడా స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే డివైడర్స్ కానీ పార్క్స్ కానీ ఇవన్నీ చేసామంటే మనం చేసిన టైంలో మనం చేసాం. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. పోయినసారి అంటే ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఒక మాట అనిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది జరగడం జరిగింది. ఈరోజు ప్రజలు అది కూడా అర్థం చేసుకున్నారు. తప్పకుండా మా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పకుండా గెలిపిస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మార్నింగ్ నుంచి మీరు ప్రచారాలు ఉన్నారు, ఉదయం 8 గంటల నుంచి ఇప్పటిదాకా, ఈ ప్రచారం దాంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎవరైతే మీ టీడీపీ శ్రేణులు అయితేనో లేకపోతే సామాన్య ఓటర్లు అయితేనో ఎట్లాంటివి మీకు వాళ్ళు చెప్తా ఉన్నారు? ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు లబ్ధి పొందారని చెప్తున్నారా, లేకపోతే మీ ప్రభుత్వం లబ్ధి పొందారు అంటున్నారా? వాళ్ళతో మీ వాళ్ళ దగ్గర మీకు రెస్పాన్స్ ఎలా? రెస్పాన్స్ బాగుంది. అందరూ కూడా బయటకు వచ్చేసి తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు అధికారం ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఈ పెన్షన్స్ కానీ స్కీమ్స్ ఉండేవి కానీ ఇట్లాంటివన్నీ కూడా మాకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు వాలంటీర్లు అయితే వాళ్ళు బయటకు వచ్చేసి ఓట్ల గురించి వాళ్ళు తిరుగుతా ప్రచారం చేస్తున్నారు. అది ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి కూడా చెప్పాం, ఎన్నికల కమిషన్ కూడా కొన్ని వీడియోలు తీసి కూడా పంపించాం. వాళ్ళు ఏం చేస్తారో ఏందనేది ఎన్నికల కమిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన కలెక్టర్ గారు కూడా కలిసి అటు కూడా విషయాలు కూడా చెప్పాం. ఆయన కూడా అవన్నీ చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఎవరైనా అధికారులు ఉన్నారు అంటే ఇది శాశ్వతం కాదు. ఇవాళ ఉంటాడు, ఆయన మంత్రిగా ఉంటాడు, రేపు పోతాడు. ఈరోజు మొన్నటిదాకా అతను ఎక్కడున్నాడు ఏందనేది కూడా తెలుసు. కాకపోతే ఈ అలా ఉండే పరిస్థితులను బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఇది ప్రజా అందరూ కూడా హోటకు ఉపయోగించుకునేటట్టుగా అందరినీ కూడా బయటకు వచ్చి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఒంగోలులో చాలామంది నాయకులు ఉన్నాడు, పెద్ద పెద్ద నేతలు మొత్తం ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ కొట్టుకెళ్ళారు. ప్రస్తుతం దామచల్ల జనార్దన్ గారు ఒంటరి వన్ చేశారు, అదే జనార్దన్ గారి టీం ఇప్పుడు మంత్రి శ్రీనివాసరావు గారు, అట్లాగే పమ్మిడి రమేష్ కొత్త టీం మీరంతా ఇప్పుడు దాంతోపాటు మీరు కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి గత 10 రోజుల నుంచి వెళ్తా ఉన్నారు, ఎలా ఉంది? ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది తిరుగుబాటు కనిపిస్తూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు నివురుగా పిన్నిప్పులాగా ఉన్నాయి. ఖచ్చితంగా ఓట్ల రూపంలో రేపు ఎన్నికల్లో చూపిస్తారు. అయితే బాగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక జనార్దన్ గారు చెప్పినట్టుగా ప్రచారానికి అభ్యర్థులు వస్తే ఇళ్లల్లో నుంచి బయటకు కూడా రాకూడదనేటువంటి నియంతృత్వ పోకడలని ప్రజలు ఎల్లకాలం కూడా క్షమించరు, దాన్ని ఖచ్చితంగా తిరగబడతారు. ఎంత అణిచిపెడితే, ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అంత ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటుంది. రాక్షసులు రాజ్యం వేస్తున్నప్పుడు తిరుగుబాటు తప్పితే వేరే గత్యంతరమే లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకొని
జనార్దన్ లాంటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నాయకత్వం నడుస్తున్నటువంటి కార్పొరేషన్లో జెండా ఎగరేయాలని చెప్పినని మీ అధినేత ఆధ్వర్యంలో మీరు అందరూ కష్టపడుతూ ఉన్నారు. మీరు ఎట్లాంటి చూస్తూ ఉన్నారు? మీరు వార్డులో తిరిగారు కదా, కొన్ని వార్డులు ఎట్లా ఉన్న పరిస్థితి? కార్పొరేషన్ ఎన్నికలకి ప్రజల నుంచి అయితే చాలా స్పందన ఉంది. కాకపోతే అధికార పార్టీ వాళ్ళు, అధికార పార్టీ నాయకులు ఈ వచ్చే పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మేమైతే ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఏ నీ ఇడుపుల పై నుంచి ఏమన్నా ఈ పథకాలన్నీ ఇస్తున్నావా? నీ అబ్బ సొమ్మ, నీ తాత సొమ్మ, ప్రభుత్వం ప్రజలు కట్టిన సొమ్ము నుంచి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇస్తారు. దీన్ని తీసుకెళ్ళి ఏదో వాళ్ళ తాత ముళ్ళు ఇచ్చినట్టు వీళ్ళందరినీ బెదిరించడం అనేది దుర్మార్గం. మేమైతే ఈ ఎన్నికల్లో అందరినీ అభ్యర్థిస్తుంది ఒకటే, మీ మనుగడ కూడా కోల్పోతారు. మీరు ఓట్లేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపితే ఈ అరాచక పాలన పోద్ది అనేది అవతల వాళ్ళకు కూడా వస్తుంది. దానివల్ల ఇంక నుంచి జరగాల్సిన పరిపాలన, రాష్ట్ర పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదన్నా కొంతన్న ప్రజలకు మేలు చేస్తారు. మీరు ఇప్పుడు కూడా అదే వైఎస్ఆర్ పార్టీకి కనుక మద్దతు ఇచ్చారంటే మీ గోతిలో మీరే తవ్వుకొని దూకినట్టని నా పరంగా అయితే నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, వచ్చిన సందర్భం ఇది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిస్తే వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ పార్టీకి, ప్రజలకు మేలు చేయకపోతే మనల్ని తిప్పికొడతారు అని జాగ్రత్త పడి ప్రజలకు మేలు జరుగుద్దనే మా భావం. ప్రజల కోసం తప్పితే మా స్వార్థం ఏం లేదు. తెలుగుదేశం పార్టీ పరంగా ప్రజల కోసమే ఉంటాం, వాళ్ళకి ఏదైనా మేలు జరగాలని చూస్తాం. దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలైతే ఇంకా జనం కర్మ, ఇంకా భవిష్యత్తులో ఆ చేతులు కాలు నాకు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. ఇప్పటికే చాలా మించిపోయింది. ఈ 2 సంవత్సరాలు రాష్ట్రం అంతా అధోగతి పాల్పట్టింది. ఇక నుంచి అయినా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త పడండి, తెలుగుదేశం పార్టీని ఆదరించండి, మాకు ఓట్లేయండి, మీ పక్షాన్ని మేము ఉంటాం. లేదు అంటే మీరే ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడితే మా నాయకుడు, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజలు మేలు కోరే ఏది చేసినా, ధర్నాలు చేసినా, ఇంకోటి చేసినా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం ఉండే తెలుగుదేశం పార్టీ అని మీరు నమ్మండి, మమ్మల్ని ఆదరించండి, మీ పక్షాన్ని మేము ఉంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జరిగిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించి ఉన్నారు. ఒక్కసారి అవకాశం, ఒక్ఛాన్స్ అని కోరిన దాని మీదట రాజశేఖర రెడ్డి, దివంగత రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈ 20 నెలల్లో వాళ్ళు చేసినటువంటిది శూన్యం అనేటువంటిది గమనించి ఉండారు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్తే గత 5 సంవత్సరాల్లో జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కంపేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అభివృద్ధి చేసిన వ్యక్తిని ఓడించారు కదా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. కానీ ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగారు కాబట్టి చూద్దాం, ఈ ఒక్క నియోజకవర్గమే కదా అన్నట్టుగా భావించి ఎక్కడికాడికే పూర్ణకం వచ్చినట్టుగా రాష్ట్రం మొత్తం కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 151 సీట్లు గెలిపించారు. దాని పర్యవసానం 20 మాసాల్లో అనుభవిస్తున్నారు. ఉప్పు, పప్పు, నీరు, కరెంటు, వంట గ్యాసు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ రోజున గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా నిత్యావసర వస్తువులు పెరిగింది లేదు, కరెంటు బిల్లులు పెరిగింది లేదు, ఎలాంటి ఛార్జీలు కూడా పెంచలేదు, ఆయిల్ రేట్లు ఎప్పుడు కూడా నార్మల్గా ఉన్నాయి. 5-10% అప్ అండ్ డౌన్స్లో ఇదవుతా వచ్చినాయి తప్పితే ఇంత అబ్నార్మల్గా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినటువంటి దుర్మార్గపు పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఈ రోజున మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 5,000 నుంచి 10,000 రూపాయలు నెలసరి కుటుంబం జరిగేటటువంటి పోషణ ఈరోజు 15,000 రూపాయలకు పెరిగిపోయింది. ఇంకా రేపు భవిష్యత్తులో ఈ 1వ తేదీ నుంచి ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల మీద పన్ను పెంచుతూ ఉంటున్నారు. ఈరోజు 2,500 నుంచి 5,000 రూపాయలు కట్టేటటువంటి ఇంటి పన్ను రేపు 25,000-50,000 రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ నగరానికి చేతి వృత్తుల మీద గ్రామాల నుంచి వలస వచ్చి బతుకు తెరువు కోసం నివసించేటటువంటి ప్రజలు, పిల్లల చదువుల కోసం వచ్చి అద్దె ఇళ్లలో ఉండేటటువంటి సామాన్య ప్రజలు ఈ ఎప్పుడైతే హౌస్ ట్యాక్స్ పెంచడం జరుగుతుందో తద్వారా వాళ్ళు ఓన్ రేంజ్ చేస్తాడు, ఇంటి పన్ను పెంచుతాడు, ఇంటి అద్దె పెంచుతాడు, అద్దె పెంచితే ఇప్పుడు కుటుంబం చాలీ చాలక ఇబ్బందులు పడుతున్నటువంటి జీతాలు పెరగలేదు, ఆదాయాలు పెరగలేదు, కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రతి ఇంటిలో బండి, మోటార్ సైకిల్ లేదా కారు ఉంటా ఉంది. దాని డీజిల్ పెట్రోల్ కొట్టించాలంటే అంతకుముందు 100 రూపాయలు ఇస్తే 1.5 లీటర్ 1.70 పాయింట్లు వచ్చేటువంటిది, ఈరోజు 100 రూపాయలు ఇస్తే లీటర్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా కార్ల పరిస్థితి ఈరోజు నెలసరి
పెరిగితే జీవన ప్రమాణాలు నిత్యం ఖర్చు పెరిగింది, రేపు అద్దెలు కూడా పెరిగితే విపరీతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎన్ని అధికార పార్టీ వాళ్ళు భయభ్రాంతులు గురి చేసినా స్పందన బాగుంది. అధికార పీఠం రేపు 14వ తేదీన రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేయర్ కాబోతున్నాడు. ఈ నగర అభివృద్ధిలో ఈ ఒంగోలు పొర ప్రజలు ఓటర్లు భాగస్వాములు అవుతారని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. విద్యులతో వ్యవహరిస్తారనేటువంటి నమ్మకం మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉంది. ప్రజల స్పందనను బట్టి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఉన్నారు, ఫస్ట్ టైం మీరు రాజకీయాల్లోకి వచ్చినారు, రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలియదు. ఒకసారి మీరు ప్రచారంలోకి వచ్చారు, ఎట్లా ఉన్న పరిస్థితి, దాన్ని మీరు టీడీపీ పార్టీ తరఫున ఎలా మోరల్ సపోర్ట్ ఉంది, అలాగే జనాలు ఎలా ఉంది? నాకు 36వ డివిజన్ నుండి పోటీ చేసే అవకాశాన్ని మన గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారు ఇచ్చున్నారు. ఇప్పుడు ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నప్పుడు చాలా అంటే ప్రజల రెస్పాన్స్ చాలా బాగుందండి. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరంలో జరుగుతున్న దానికి చాలా తేడా గమనించారు. ఇంకా అసలు అంటే రెస్పాన్స్ చాలా బాగుంది. తప్పకుండా అందరూ వెళ్ళిన చోటంతా తప్పకుండా అండి పార్టీని గెలిపించుకోవాలనే చెప్తున్నారు. చాలామంది గమనించారు ఈ అభివృద్ధిని. కాబట్టి మనకి తప్పకుండా పార్టీ తరఫున మనం అంటే విజయం సాధిస్తామని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కాబట్టి నేనేంటంటే ఈ మన ఓటర్లకి ఒక విజ్ఞప్తి చేయబోతున్నాను. అందరూ గత ప్రభుత్వంలో చేసిన ప్రభుత్వానికి అభివృద్ధిని గుర్తుపెట్టుకొని అలాగే మన ఒంగోలు పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మీ యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి మన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. అధికారం శాశ్వతం కాదు, మా దగ్గర అధికారం లేకపోయినా అర్ధబలం లేకపోయినా మా చుట్టూ జనబలం ఉంది, అలాగే మేము చేసిన అభివృద్ధి మా వెంటే ఉంటుంది, అదే మా విజయానికి నాంది అని చెప్పిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు చెప్తా ఉన్నారు. ఓకే సార్, మీరు అనుకున్నట్టే మీ అభివృద్ధి మీ పక్కన జనంతో మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.